Happy Bharat, happy world, rich Bharat, Jai Bharat, Yatra for Bharat, Yatra for Universe. Welcome, grand welcome. Tappakunda maa yokka ee video chustunnappudu first like cheyandi, pakkanunna all ane bell icon activate cheyandi, subscribe cheyandi. So baaga nachithe matram andariki forward cheyandi, endukante chaala mandi jeevithalni maarchese subject. Endukante oorike raaru kada mahaan bhavulu, oorike kaaru kada guruvulu, oorike kaadu kada yogulu. సో ఋషీశ్వరులు ఎప్పుడో మనకు ఇవన్నీ కనిపెట్టారు. ఈ కనిపెట్టింది మనం సరిగ్గా పాటించలేమనుకోండి, మనం ఫెయిల్ అయిపోతాం. సో అందుకోసం మీ జీవితంలో గోల్డెన్ టైం స్టార్ట్ నా అని ఎందుకనమంటారంటే అనండి, గోల్డెన్ టైం స్టార్ట్ నా అంటే స్టార్ట్ అయిపోద్ది. సో ఈరోజు చాలాసార్లు అంటున్నారు కదా, గోల్డెన్ టైం స్టార్ట్ నా, గోల్డెన్ టైం స్టార్ట్ నా, గోల్డెన్ టైం స్టార్ట్ నా అంటే మీరు అనుకుంటారు ఈయన పిచ్చి ఈయనదిలే, ఈయనకు గోల్డెన్ టైం స్టార్ట్ అయితే మాకైతుందా అని అనుకుంటారు. నేను ఒకప్పుడు మీలాగానే అనుకున్నాను, వాళ్ళు చెప్తుంటారులే అలానే లైఫ్లో అనుభవించామని తెలుస్తుంది, గాడిద మోత కష్టం. అందరూ ఏమంటారో తెలుసా, నా వీడియోలు చూసిన తర్వాత ఏదేదో నేను మొత్తం గోల్డెన్ స్పూన్తో పుట్టినట్టు, డైరెక్ట్ నేను కోటీశ్వరుగా పుట్టినట్టు అని అనుకుంటారు కొత్తగా నా వీడియోలు చూస్తే. ఏ నీకేం తెలుసా, మాయ మాటలు చెప్తున్నావు, అంతేలే నువ్వు అంతేలే, అసలు మా కష్టం మీకేం తెలుసు, అబ్బో ఎంత బాగా మాట్లాడుతుంటావు, ఫస్ట్ సారా మీరు నా వీడియో చూసేది, పోయి 3000 వీడియోలు చూడు, తర్వాత తెలుస్తుంది, 5-10 సంవత్సరాల క్రితం నా వీడియోలు చూడు, 2006 నుంచి మొత్తుకుంటున్నాము అన్ని ఛానల్స్ వల్ల. సో అందుకోసం ఊరికే ఎవరికి కూడా స్టార్డమ్ కానీ, తర్వాత మనకు ఈ నేమ్ ఫేమ్ కానీ, ఈ రాజయోగం కానీ ఊరికే ఏం రావు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా ఋషులు అవుతారన్న పాట ఉంది కదా, కృషి చేయాలి. నేనేం కృషి చేయకుండా ఏం రాలే, మాయ మాటలు చెప్పడానికి ఏం రాలే, నేను జంతర్ మంతర్ అనుకుంటున్నావా, కాదు. సో అందుకోసం నేను చెప్పే ప్రతి దాంట్లో పాయింట్ ఉంటుంది. పాయింట్ అంటే నేను వేసుకున్న పాయింట్ కాదు, మీరు వేసుకున్న పాయింట్ కాదు, పాయింట్ అంటే ముఖ్యమైనది. సో అందుకోసమే మీకు ఈరోజు చెప్పబోతున్నాను, మనిషి జీవితంలో గోల్డెన్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఉంటుంది, 100% ఇది ట్రూ అండ్ ట్రూ, ఎవరు చెప్పరు ఇవే. దమ్ము ధైర్యం ఇవ్వడానికి లేదు ప్రపంచవ్యాప్తంగా సత్యాలు చెప్పడానికి, అది నేను ఒక్కనే చెప్తాను. నేను చెప్పిన తర్వాత మళ్ళీ కాపీ పేస్ట్లు చేస్తారు మన వాళ్ళంతా, ఎందుకంటే సొంతగా నాలెడ్జ్ ఏమి ఉండదు వాళ్ళకంతా. సో అందుకని ఇది పుస్తకాల ప్రూఫ్ కాదు, నేను పుస్తకాలు చదివింది ఏం కాదు, నా ఓన్ రీసెర్చ్ ద్వారా ఇది నేను డెవలప్ అయ్యాను. ఈ ఇంప్లిమెంట్ నేను అందరి దాంట్లో చూశాను, చూసిన తర్వాత గోల్డెన్ టైం ఎలా స్టార్ట్ అవుతుంది మీ జీవితంలో తెలుసుకుందాం. సో ఇక్కడ పెద్ద నాకు ఏమి హిందీ ఇంగ్లీష్ ఏం రాదు, తెలుగు వాడిని నేను, తెలంగాణ వాడిని. అయితే మీకు అర్థమయ్యే విధంగా గోల్డెన్ టైం, గోల్డెన్ టైం అంటే బంగారం జీవితం ఎప్పుడు అని అంటుంటారు కదా. ఎస్, గోల్డెన్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుందండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో గోల్డెన్ టైం ఉంటుంది, తిథి వార నక్షత్రాలు అని అంటుంటారు కదా. అలానే నేను ఆయుష్ ఫర్ న్యూమరాలజీ, నేను ఎక్కువ న్యూమరాలజీ గురించి చెప్తాను. ఆస్ట్రాలజీ తల్లి, దానికి మించిన సబ్జెక్ట్ లేదు, జ్యోతిష్యానికి మించిన సబ్జెక్ట్ లేదండి. జ్యోతిషం అంటే వెలుగును చూపించేది, దాని నుంచి పుట్టిందే పిల్ల. పిల్ల చాలా చలాక్గా ఉంటుంది, లేడి పిల్ల డిగిడిగిడిగిడిగిడి రేసుగ్రహంలో పరిగెడుతుంటుంది. అందుకోసమే నేను పిల్లలు పట్టుకున్నా, అందుకోసం నేను కూడా రేసుగ్రహంలో వెళ్ళిపోతున్నా, ఎందుకంటే తల్లి ఓల్డ్ అయిపోయింది కదా, అక్కడే కూర్చుంటుంది మంచిగా బోధన చేస్తుంటుంది, ఇలా మంచిది. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉంది. సో అందుకోసమే డేట్ ఆఫ్ బర్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చెప్పింది బాగానే ఉంటుందండి, బోల్డ్ మంది అదే డేట్లో పుడతారు. నేను ఇంకా పూర్తే కాలేదు, ఎందుకు అంత పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తున్నావు, అర్థం చేసుకో ఫస్ట్, వీడియో మొత్తం విను. నీకు గోల్డెన్ టైం వచ్చేది ఉన్నది కాబట్టి వీడియో చూస్తున్నావు. నా వీడియోలు ఈ మధ్య ఫోన్ చేస్తే, అయ్యో గురువు గారు నేను మీ వీడియో చూడకుండా ఒక న్యూమరాలజిస్ట్ ఫేమస్ అని అక్కడికి పోతే మొత్తం శాట భారతం అయిపోయింది, ఆధార్ కార్డు చేంజ్ చేసిన, ఇప్పుడు 2 R's 2 H's పెట్టినాడు, ఆగమం చేసిన నా జీవితం మొత్తం 1 crore నష్టం అయిపోయింది, ఇంక ఎక్కడ బాగున్నా. నాకు మొన్నే వచ్చిందండి మీ వీడియో, ఇంక నేను అనుకున్నాను పోతే పోలేను కానీ ఈయన దగ్గర మనం దర్శించుకో అంటే. నేను అంటున్నాను నా వీడియో వచ్చింది, నీ ముందట వచ్చింది, నువ్వు క్లిక్ చేసావు చూస్తున్నావు అని అంటే నీ అదృష్టం ఉంటేనే వస్తుంది ఈ వీడియో. అయ్యి ఎన్ని యూట్యూబ్ ఛానల్ లేవు, ఎన్ని న్యూమరాలజిస్ట్ లేరు, ఎంతమంది లేరు, ఈ వీడియో నీ ముందు వచ్చిందంటే నేను చేంజ్ చేయడానికి వచ్చిందప్ప. నేను ఆల్రెడీ చేంజ్ అయిపోయాను, ఇంకా చేంజ్ అవుతూనే ఉంటాను. సో అందుకోసమే ఇక పిచ్చి పిచ్చి కామెంట్లకు సొల్లు కవులకు పక్కన పెట్టేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో అందుకోసమే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ జీవితంలో గోల్డెన్ టైం ఇస్తుంది. అందుకోసమే ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏమున్నది, మీ జన్మ సంఖ్య ఏంటిది, మీ విధి సంఖ్య ఏంటిది. మీ జన్మ సంఖ్య అంటే మీరు పుట్టిన తేదీ, మీ విధి సంఖ్య అంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరం మొత్తం కలిపితే
అదొక వీధి సంఖ్య వస్తుంది, ఫ్యూచర్ నెంబర్ వస్తుంది. దాన్ని బట్టి నీ లైఫ్ స్టైల్ ఉంటుంది, నీ భవిష్యత్తు ఉంటుంది, నీ భార్య ఉంటుంది, నీ పిల్లలు ఉంటుంది, నీ రాజకీయ వ్యవస్థ ఉంటుంది, నీ బిజినెస్ ఉంటుంది, నీ ప్రొఫెషన్ ఉంటుంది. నీ వీధి సంఖ్య నీకేం చెప్తుంది. సో అందుకోసమే ఆ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు గోల్డెన్ టైం వస్తుంది. అది ఎలా తెలుసుకోవాలంటే ఒక మంచి న్యూమరాలజిస్ట్, అవగాహన ఉన్న న్యూమరాలజిస్ట్ దగ్గరికి పోతే మంచి విశ్లేషణ చేస్తాడు. ఆయన ఒక్క నిమిషం టైం ఇచ్చిన చాలు, మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే పుస్తకాలు పురుగుల్లాగా నా వీడియోలు ఇంకో వీడియోలు చూసి తయారు చేసుకున్న చూసి నేర్చుకునే న్యూమరాలజిస్ట్ ద్వారా నాలెడ్జ్ వచ్చేది తక్కువ. ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి మీరు. కనీసం 5-6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 10,000 గంటలు రీసెర్చ్ చేసి ఓన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ జీవితాలు మారుతాయి. ఆయన కంటి చూపుతాడే మారిపోతాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా అన్ని చెప్పిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా పట్టుకుంటే చెప్పేస్తాడు. నీది అన్నం ఉడికిందా లేదా, ఏ నువ్వు ఇదే అంతే, నువ్వు ఇదే అయిపోతావు అంతే అంటాడు. అంతే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఏ ఈయన చెప్పేదాన్ని తర్వాత తెలుస్తుంది, ఒక రోజుకి 1-2 రోజులకి 3-6 రోజులకి నిజమేగా ఆయన చెప్పింది. ఎస్, అందుకని డేట్ ఆఫ్ బర్త్కి అంత పవర్ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ డేట్ అండి. అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నేను న్యూమరాలజీ వీడియోలు చేసిన తర్వాత చాలామందికి ఏం తెలుసా అంటే నేము డేట్ ఆఫ్ బర్త్, నేము డేట్ ఆఫ్ బర్త్. న్యూమరాలజీ అంటే 2 R's 2 H's, ఇది తప్ప న్యూమరాలజీలో ఇంతవరకు మ్యారేజ్ డేట్ల గురించి చెప్తుంటారు. మ్యారేజ్ డేట్లు కూడా 8/13/26 చేసుకోవద్దు, 4/13/23 చేసుకోవద్దు, 7/16/25 చేసుకోవద్దు, 5/14/23 చేసుకోవద్దు. అదిగో శ్రీశైలం వెళ్ళి మల్లన్న శ్రీశైలంలో వెళ్ళి మన శివ కళ్యాణం చేయించండి, తిరుపతి వెళ్ళి ఆల కళ్యాణం చేయించండి. ఎవరే నాన్న బంగారు కొండ రత్నాలు అండి, అవగాహన లేదు నీకు. పుస్తకాలు కాదు వీడియోలు కాదు చూసేయాల్సింది. ప్రాక్టికల్గా ప్రాబ్లం ఎవరికి? శివునికి లేదు, వెంకటేశ్వర స్వామికి లేదు, మనకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎట్టున్నదంటే, ఎట్టున్నదంటే మన పరిస్థితి, జబ్బేమో మనకుంది, ట్యాబ్లెట్ ఏమో అక్కడ ఎత్తామంటున్నాం. జబ్బు ఉన్నవానికి ట్యాబ్లెట్ అయ్యన్నా ఇంజెక్షన్ అయ్యన్నా నువ్వు వేరే దానికి ఎత్తున్నావు ఏంది? రెమెడీస్ అర్థం కావు, మీరు చెప్తున్నది ఏందో తెలియదు. జనాలంతా పాగలగాలు చేస్తారు. నువ్వు వచ్చినవి లేమా? నేను వచ్చినా అందుకోసమే. అవతారాలు ఉంటాయి కదా, అట్లా అవతారమో ఒక పంపించింది నన్ను. అరే జర ఆగం చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో, అన్నిటికంటే ఎక్కువ తెలుగు రాష్ట్రాలనే ఆగం చేస్తున్నారు. ఇక యూట్యూబ్ ఛానల్ ఉన్నాయని కిందికి మీదికి పచ్చింది ఎండింది అంతా చెప్పేస్తున్నారు. ఆగం ఆగం అడిపడి అట్లా కాకుండా మ్యారేజ్ డేట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ది బెస్ట్ మ్యారేజ్ అనే వర్డ్ తీసుకొచ్చింది మనమే, అదే బాబా పాండురంగం. ఓకేనా? సో అందుకోసమే లవ్ మ్యారేజ్లు ఉన్నాయి, అరేంజ్ మ్యారేజ్లు ఉన్నాయి. బెస్ట్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైనా నిన్నావా? నిన్నావా బ్రదర్, ఓ బ్రదర్ సిస్టర్ విన్నావా? ఇన్లే అసలు నీ ఈ వీడియో నీకు ఈరోజు వచ్చింది కదా, ఎప్పుడింటా ఒకసారి బెస్ట్ మ్యారేజ్ అని కొట్టు యూట్యూబ్లో వస్తాయి, పుంకాలు పుంకాలుగా వీడియోలు వచ్చేస్తుంటాయి. అప్పుడు నా మీద నా వీడియో చూడడం కోపం వస్తుంది. నా మీద బీపీ రేజ్, బీపీ ట్యాబ్లెట్ పక్కన పెట్టుకో, 198కి ఫోన్ చేసి పెట్టుకో. ఎందుకంటే అట్లా నిజాలు నిప్పు లాంటి నిజాలు చెప్తా, ఎందుకంటే జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా, జరిగినే చెప్తా. త్రికాలం ఓకేనా? బెస్ట్ మ్యారేజ్, మ్యారేజ్ డేట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీనివల్ల నీకు గోల్డెన్ టైం వస్తుంది. ఇక ఇంకోటి తెలుసా, చిల్డ్రన్స్ బార్న్. అసలు సప్పట్లు కొట్టాల్సిందే జీవితంలో. మీ జీవితంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టిన తర్వాత ఎంతమంది, కామెంట్ చేయండి, నిజం చెప్పండి, అబద్ధం ఆడకండి. మీకు అమ్మాయి పుట్టింది బాధపడక, అమ్మాయి పుట్టిన బాధపడతాయండి విధవా, అమ్మాయి పుట్టద్దు ఏంది? అసలు అమ్మాయి పుట్టిందని, అమ్మాయి పుట్టిందని విడాకులు ఇచ్చారు. కామన్ సెన్స్ ఉందా? అమ్మాయి పుట్టడానికి మీ భార్య ఒక్కతే, నువ్వు కలవకపోతే అమ్మాయి అబ్బాయి ఎలా పుడతారు? కామన్ సెన్స్ లేదు, బుద్ధి లేదు. అమ్మాయి పుట్టిందని విడిదాకిస్తావా? అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఇద్దరు నీకు పిల్లలే కదా. పిల్లలు బంగారు కొండలు, రత్నాల దండలు, మా దేవత స్వరూపం పిల్లలు. అర్థమైందా? బాలవాక్కు బ్రహ్మవాక్కు. వాళ్ళు పుట్టారంటే మీ జీవితంలో కామెంట్ చేయండి, మీ పిల్లలు పుట్టిన తర్వాత మీ జీవితంలో మీరు కారు కొన్నారు, ఇల్లు కొన్నారు, మీరు రాజకీయంగా ఎదిగారు, ఐశ్వర్యంగా ఎదిగారు, ఆర్థికంగా ఎదిగారు, కామెంట్ చేయండి, సత్యం చెప్పండి. నేను చెప్తున్నాను, మా పాప పుట్టిన తర్వాత, నా పేరు తర్వాత, మీరు డాక్టర్ ఓంమోక్ష యోగశ్రీ వాళ్ళ ఫాదర్ కదా, మీ పాప 10 ప్రపంచాలు సార్. అప్పుడు నా గుండెలు అవును, ఎస్ ఎస్ ఓం డాక్టర్ ఓంమోక్ష యోగశ్రీ నా కూతురా. ఇది పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల జీవితాలు మారిపోతాయండి, మారిపోతాయి, ఇది సత్యం. సో ఈ విధంగా
ఈ మూడిటి గురించి చాలా విశ్లేషణగా తెలుసుకోవాలి. ఇదే ఎపిసోడ్ అని కాదు. సో అందుకోసమే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, మీ డేట్ ఆఫ్ బర్త్లో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి, అవి తెలుసుకుంటే చాలా చాలా రోమాలు నిక్కబడుస్తాయి. బామ్మో నేను ఇదట అందుకోసమే ఇక్కడ దాకా వచ్చా, నేను డిస్టిక్ లెవెల్లో హై పొజిషన్కి వచ్చా అంటే నీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంది ఆ పవర్, ఊరికేమి రాలే. మీ నాన్న అంత కేడర్ లేదు, మీ నాన్న పొలిటీషియన్ కాదు, మీ అమ్మ పొలిటీషియన్ కాదు, మీ అమ్మ నాన్న అందరూ కూడా నిరక్షరాస్యులు, మీ దగ్గర డబ్బు లేదు, హై పొజిషన్కి వెళ్ళిపోయావు నువ్వు డిస్టిక్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో హై పొజిషన్కి వెళ్ళావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. అందుకోసం ఎవరి సహాయం అవసరం లేదు. నీ డేట్ ఆఫ్ బర్త్లో పవర్ ఉంటే కొండ మీద కోతిని కూడా చిట్టికేసి రప్పించచ్చు. అందుకోసం పవర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ పవర్ ఉంటుంది. సో అందుకోసమే ఆ పవర్స్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఏ పవర్ ఉంది అవన్నీ చాలా విశ్లేషణ తెలుసుకుందాం. తర్వాత మ్యారేజ్ డేట్లో కూడా పవర్ ఉంటుంది. ఇటేడు తరాలు అటేడు తరాలు మాత్రం మార్చిపడేస్తుంది మీ జీవితం. మీరు చూడండి, అది లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత కొందరు ఏమవుతుందో తెలుసా మీకు, మీ జీవితంలో రోడ్డు పతులు కరోడు పతులు అవుతారు నాలాగా. కొందరు మ్యారేజ్ అయిన తర్వాత ఈ పాదం బ్రహ్మపాదం అన్నట్టు వాళ్ళ పాదం ఐరన్ లెగ్ అంటారు. చే నీ పాదమే ఐరన్ లెగ్ రా బాబా, ఎవ్వని పాదం ఐరన్ లెగ్ కాదు. మీరు చేసుకున్న మ్యారేజ్ చేటు ఐరన్ లెగ్ లాగా తయారిస్తుంది. అప్పటిదాకా అమ్మాయి మంచిదే, అబ్బాయి మంచిదే. ఈయన ఎఫ్ఆర్సీఎస్, ఎంబీబీఎస్, ఈఎఫ్సిఎస్, ఐసీఎస్, కోటి రూపాయలు, 2 కోట్లు లంచాలు వించాలి అన్నట్టు కట్నాలు బిట్నాలు అన్నీ అయిపోతాయి. ఓ ఇంకా అసలు ఎంగేజ్మెంట్కు అక్కడ పెడతారు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అంటారు, ఇలా టైటానిక్ షిప్ లాగా చేస్తారు, ఇటు చేస్తారు, అంత బాగా రచ్చరచ్చ రంబోలో చేస్తారు. లాస్ట్గా 1 వీక్ కాలం ముందే పేస్ట్ మీ బ్రష్ మీద పేస్ట్ పెట్టరాదని డైవర్స్ ఇచ్చిందట. సిగ్గుసేట్ ఏమైనా ఉందా నీకు, బుద్ధి ఉందా నీకు, పేస్ట్ బ్రష్ మీద పేస్ట్ ఓన్ దాడు పెట్టుకోవాలి, ఓన్ దాడు చూసుకోవాలి, కడుక్కోవాలి. నీకేమన్నా సర్వెంటా, షెడ్డి ఉతుకుంటుందా అని ఇంతవరకు నీ షెడ్డి ఎందుకు ఉతుకుంటావు సార్, వాషింగ్ మిషన్ లేదా, వాషింగ్ మిషన్ లేనప్పుడు నీ షెడ్డి నీవు ఉతుకోరాని పరిస్థితి ఉందండి. అందుకోసమే ఆమె ఏమి నీకు సర్వెంట్ కాదు, 50-50 బ్రిటానియా, నీ పార్ట్నర్ అర్ధనారీశ్వర, రెస్పెక్ట్ ఇవ్వు. సో అందుకోసమే మీ మ్యారేజ్ డేట్ లెవెల్లో ఉన్న చాలా చాలా నెగిటివ్ వల్ల ఇప్పటి వరకు మొన్నటిదాకా లెక్క ఈ కరోనా తర్వాత పుసుక్కుమని ఇటు పెళ్ళి అవుతుంది వారంలో డైవర్స్. ఇంకొకటి దాంట్లో ఒక సెక్షన్ వచ్చింది, సెక్షన్ 13 నేను ఎప్పుడు చెప్తుంటా నివరాజులో, సెక్షన్ 13 అనే సెక్షను 6 నెలలుగా నీ భార్యతో కానీ నీ భర్తతో కానీ నీకు సుఖం లేదని నువ్వు లోకల్ జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో 6 నెలల నావడి నాకు సుఖ పెడతలేడు, నాటు పెట్టు, వీంతో సంసారం లేదు, వీంతో లైంగిక సుఖం లేదు అని నువ్వు పెట్టినామనుకో, ఆ సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కానీ ఆ ప్రధానమంత్రి, ఆ ప్రధాన న్యాయమూర్తి ఏమంటాడు సార్, నీ కష్టం ఇవ్వడానికి రావకూడదు, వెంటనే డైవర్స్ ఇచ్చేస్తుంది. 13 అంటే ఏంటి సార్, డెత్ నంబర్. శిక్షలు కూడా ఎట్లా పెట్టినారు చూడ, అర్థం చేసుకో. ఇంకా 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖులో పెళ్లి చేసుకున్న సుఖపడతారు అనుకున్నావా, శిక్షణలే గట్లున్నాయి. సో అందుకోసమే నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికో, మిమ్మల్ని కష్టపెట్టడానికో, నష్టపెట్టడానికి రాలే, నా జీవితంలో జరిగిన ప్రతి A to Z మీకు అందించడానికి వచ్చాను. తప్పకుండా మీరు ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ఐకాన్ యాక్టివేట్ చేయండి, తప్పకుండా అందరికీ ఫార్వర్డ్ చేయండి. దీని మీద అవగాహన లేకపోతే ఇటేడు తర్వాత అడితే తర్వాత మీ జీవితంలో మీ 100 సంవత్సరాల జీవితాన్ని మీరు నిలువులాగా కాల్ చేసుకుంటారు. సో అందుకోసం ఈ మెయిన్ ఇంపార్టెంట్, ఫస్ట్ నీ డేట్ ఆఫ్ బర్త్ గురించి తెలుసుకో, మీ యొక్క మ్యారేజ్ డేట్ల గురించి తెలుసుకో, ఈ 2 తెలిసిన తర్వాత మీ పిల్లల గురించి ఇంకా అద్భుతంగా వేరే ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చాలా క్లియర్గా చెప్తుంటాను. అంతవరకు హ్యాపీగా గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ వరల్డ్, రైట్, థ్యాంక్ యూ.